కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ అందాలకు ఫిదా అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి సముద్ర తీరాలు తనను మంత్రముగ్ధుల్ని చేశాయన్నారు దక్షిణాది పర్యటనలో భాగంగా బుధవారం లక్షద్వీప్ వెళ్లారు ప్రధాని మోదీ అక్కడ స్టే చేయడంతో పాటు బీచ్ ఒడ్డున కూర్చుని కాసేపు సేద తీరారు అంతేకాదు వాటర్ స్పోర్ట్ స్నార్కెలింగ్ ట్రై చేశారు ఆయన సముద్ర గర్భంలో పగడపు దిబ్బలు జీవరాశులను ప్రత్యక్షంగా చూశారు దీనికి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు ఏఐసిసి అధ్యకుడు ఉన్న స్థానాలు గుర్తించి ప్రత్యేక వ్యూహాలు అమలు చేయాలని సూచించారు రాహుల్ గాంధీ భారత న్యాయ సిద్ధం కావాలన్నారు ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని ఏఐసి ప్రధాన కార్యాలయంలో కీలక భేటీ జరిగింది పార్టీ ప్రధాన కార్యదర్శులు పీసీసీ సీఎల్పీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల సన్నద్దతపై నేతలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే मेरे को राहुल यात्रा पेर तो भारत जोड़ो न्याय यात्रा भारत जोड़ो यात्रा से जो हमने सफलता हासिल की थी भारत जोड़ो यात्रा का जो असर न केवल हमारे संगठन पर परंतु हमारे देश की राजनीति पर पड़ा उसको हमें भूलना नहीं चाहिए उसको आगे आगे ले चलना चाहिए इसलिए इस यात्रा का नाम भारत जोड़ो न्याय यात्रा होगा न्याय तो मकसद ही है सामाजिक न्याय आर्थिक न्याय और राजनीतिक न्याय ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామ మందిరం విశేషాలను వెల్లడించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మందిర్ కాంప్లెక్స్ మొదలుకుని రామ్లల్లా కొలువుదీరే గర్భ గుడి వరకు గల ఆలయ వైభవాన్ని వివరించింది మూడు అంతస్తులతో శైలిలో నిర్మితమైంది అయోధ్య రామాలయం మొదటి అంతస్తులో అత్యంత పవిత్రమైన గర్భగృహంతో పాటుగా శ్రీరామ ఉంటుంది ఆలయంలో మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉన్నాయి దేవతామూర్తుల శిల్పాలను ఆలయ స్తంభాలు గోడలపై తీర్చిదిద్దారు ఆలయాల శైలిని ప్రతిబింబిస్తూ రామ మందిరం చుట్టూ భారీ దీర్ఘ చతురస్రాకార ప్రహరీ గోడ నిర్మించారు అలాగే రామ మందిరానికి సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి సీతాకూప ఉందని తెలిపింది తీర్థక్షేత్ర ట్రస్ట్